ఈ 40 ఏళ్ళ దాదాపుగా నా కెరీర్లో ఇలాంటి సినిమా, ఇలాంటి ఫెస్టివ్ మూడ్, అర్ధరాత్రి 2 గంటలకి స్నానాలు చేసి బొట్లు పెట్టుకుని పూజలు చేసుకుని థియేటర్కి వచ్చి అక్కడ సీట్లలో ఒక సీట్లో సీతారాములు ఆంజనేయులు పటం పెట్టి దానికి పూజలు చేసి అంత పండగ వాతావరణంలో ఒక సినిమా ప్రారంభం అవడం అన్నది ఈ భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారని నేను భావిస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడూ జరగని సన్మానం, ఎప్పుడూ ఏ సినిమాకి అందని సత్కారం అందుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్రలో ఆదిపురుష్ రాముడు రామాయణం ఎంత గొప్ప బహుతరమైన ప్రాముఖ్యతని, చరిత్రని సంతరించుకున్నాయో ఈ ఆదిపురుష్ సినిమా కూడా. ఇన్ ది ఆర్కైవ్స్ ఆఫ్ టైమ్ ఈ సినిమా కూడా అంత రికార్డెడ్గా నిలబడిపోతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. అంటే దాదాపుగా థియేటర్స్ దగ్గర ప్రతి సినిమాకి ఐమాక్స్కి వెళ్ళేటప్పుడు రౌడీలు గోండాల్లా కనిపించే వాళ్ళు చాలామంది వస్తుంటారు సినిమాకి. అలాంటి వాళ్ళు కూడా బొట్లు పెట్టుకుని సినిమాలో కనిపించగానే నేను షాక్ అయిపోయాను. ఆ పక్కన కూర్చుని ఫోటోలు తీయించుకోవడం, వన్స్ ది ఫిల్మ్ హ్యాస్ స్టార్టెడ్ ది హోల్ థియేటర్ ఇస్ అరెస్టెడ్ బియాండ్ ఎనీ డౌట్. ప్రతి సీను ఎంత గొప్పగా పిక్చరైజ్ చేశారో, అంటే దిస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫార్మేషన్. ది ఎపిక్ రామాయణ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ టు ఏ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అంటే అంత గొప్పగా ప్రజెంట్ చేసిన సినిమా. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే యాపిల్ సంస్థ వాళ్ళు యాపిల్ గురించి రాస్తూ ఒక పాయింట్ చెప్పారు. ఈ ప్రపంచంలో 3 యాపిల్స్ ఉన్నాయని. ఒకటి యాడమ్ అండ్ ఈవ్కి దొరికిన ఒక యాపిల్, రెండో యాపిల్ న్యూటన్ ఎదురుగుండా పడిన యాపిల్, మూడోది మా సంస్థ యాపిల్ అని రాశారు. అలాగా ఈ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశం 3 రాములను చూసింది. ఒకటి త్రేతాయుగంలో రాముడు, 2 నందమూరి తారక రామారావుగా రాముడు, 3 ప్రభాస్గా రాముడు. ఈ 3 మాత్రం చరిత్రలో నిలబడిపోతారు. అయితే ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడూ ఒక కవిత చదువుతుంటారు ప్రకాష్ రాజ్, అదేంటంటే నువ్వు రాళ్ళు నా మీద రువ్వితే ఆ రాళ్ళు పెట్టి ఇల్లు కట్టుకుంటా, నువ్వు నా మీద నిప్పు కణికలు రువ్వితే చలిమంట కాచుకుంటా అని ఒక కవిత చదువుతుంటాడు ప్రకాష్ రాజ్ గారు. ఈ సినిమా విషయంలో నాకు అదే గుర్తొచ్చింది. కాంట్రవర్సీలు ప్రతి స్టేట్లోని ఈ సినిమా మీద హైకోర్టులో పిటిషన్స్ ఉన్నాయి, ప్రతి చోట దీని మీద కాంట్రవర్సీలు ఉన్నాయి. ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు అన్న క్షణం దగ్గర నుంచే ఓర్వలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు, ఎందుకంటే అలాంటి అవకాశాలు కేవలం నటుడైనంత మాత్రాన మాత్రం లభించవు. ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం అన్నది ఉంటే తప్పితే ఇలాంటి క్యారెక్టర్లు రావు, అలాంటి సినిమాలు రావు. కాకపోతే ఏంటంటే సినిమాని వాళ్ళు ఇప్పటి తరానికి ఏ విధంగా బాగుంటుంది, మనం మళ్ళీ పద్యాలు లవకుశలాగా లేకపోతే ఇంకో సినిమాలాగా పద్యాలు పాటలతో చూపిస్తే ఈ రోజున అంత తట్టుకుని చూసే ప్రేక్షకుల తరం కాదు ఇది. కాబట్టి కంప్లీట్గా హాలీవుడ్ ఇంపోజిషన్, హాలీవుడ్ కల్చర్ విజువల్ ఫీస్ట్తో ఈ రోజున్న చిన్నపిల్లలు అంటే మార్వెల్ సిరీస్లకి వాటికి అలవాటు పడి ఇంగ్లీష్ ఫిల్మ్స్కి బాగా అలవాటు పడ్డ ఈ తరం అంతా కూడా ఒక రామాయణం అనే ఒక కంటెంట్ని బాగా ఎంజాయ్ చెయ్యాలి అంటే ఏ విధంగా చెయ్యాలి అనే ఒక కసరత్తు ద్వారా ఈ సినిమాకి రూపాన్ని తీసుకొచ్చిన ఓం రౌత్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రభాస్ గారు, ఆయన ఎంతో శ్రమపడి ఈ సినిమాని చేశారు. ఆయనకి జీవితంలో ఇంకా ఏ సినిమాలు చేసినా, ఎన్ని సినిమాలు చేసినా ఆయన సార్థకతని, ఒక చరితార్థతని సంపాదించుకున్న ఒక నటుడుగా తెలుగు చిత్రమ పరిశ్రమ గర్వించదగ్గ ఒక స్థాయికి ఎదిగిన హీరోగా మనం ఆనందించాలి, అభినందించాలి అన్న ఒక కాన్సెప్ట్ మాత్రం అందరిలో వచ్చింది. ఇలాంటి ఒక సినిమాకి సంబంధించినంత వరకు ఈ రోజున జరుగుతున్న పండగ,
అంటే దేశ విదేశాలలో దాదాపు నిన్న రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఓం రావత్ గారు చెప్పాడు 70 కంట్రీస్లో ఈ సినిమా ఆడుతున్నదని. సరే, వచ్చిన కాంట్రవర్సీల్లో కొన్ని నిజాలు కూడా మనకు తెలుస్తుంటాయి. సీత డాటర్ ఆఫ్ ఇండియా అంటే కాట్మండు వాళ్ళు కేసు పెట్టారు, ఇక కాట్మండులో జనక్పూర్లో పుట్టింది సీతని, దానివల్ల కొత్త డీటెయిల్స్ తెలిసే మనకి. బట్ ఏదైనా సరే, ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా కూడా ఎదిగే సూర్యబింబాన్ని అరచేతితో ఆపలేమన్నట్టుగా ఎవ్వరూ కూడా ఈ కలెక్షన్స్ని ఆపలేకపోయారు. ముఖ్యంగా ఎందుకంటే మన వాళ్ళు అంటుంటారు ఫ్యామిలీ కథా చిత్రాలని, దీన్ని మించిన రామాయణాన్ని మించిన ఫ్యామిలీ కథా చిత్రం ఏముంటుంది? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ, ముఖ్యంగా చిల్డ్రన్ హ్యాస్ టు సీ ది ఫిల్మ్ అండ్ పేరెంట్స్ కెన్ డీటెయిల్ దెమ్ అబౌట్ ఇది రామాయణం అమ్మ ఇలా తీశారని. సో ఇలాంటి సినిమాని మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్, యువి క్రియేషన్స్ అండ్ వీళ్ళందరూ పూనుకుని, అంటే లబ్ధ ప్రతిష్ఠులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో కానీ సౌత్ ఇండియాలో కానీ. అఫ్కోర్స్ ఇండియా సినిమా ఇస్ ఆల్ ఓవర్ ది కంట్రీ రైట్ నౌ, కాబట్టి దేశవ్యాప్తంగా వీళ్ళకున్న కీర్తి ప్రతిష్టలకి తగిన డైమెన్షన్లో సినిమాని తీసుకొచ్చి అందించారు. అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ వెరీ వెల్. శ్రీరాముడి పేరులోనే జయముంది, జై శ్రీరామ్. ఈ సినిమా ఇంకా గొప్పగా ఆడి ఇంకా రికార్డులు క్రియేట్ చేసి ప్రభాస్ తాలూకా ఉన్నతిని, పురోగతిని, అభివృద్ధిని చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలబెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.